హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో క్విక్గా చేసుకునే స్వీట్ రెసిపీ అండి. ఈ స్వీట్ని పండగలప్పుడు ప్రసాదంగా అయినా లేదా రేపు రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, సో ఇంట్లో స్వీట్స్ ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చేయాలన్నా ఇలా క్విక్ అండ్ టేస్టీ హెల్దీ వీట్ హల్వాని ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకోండి. ఇందులోకి ఒక చిన్న కప్తో 1 కప్పు దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటున్నారో అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు చేసుకోవాలనుకునే క్వాంటిటీని బట్టి కప్ సైజ్ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి. సో గోధుమ పిండిని కడాయిలోకి వేసిన తర్వాత 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా గోధుమ పిండిని కొద్దిసేపు వేయించిన తర్వాత మంచి కమ్మటి వాసన అనేది వస్తుంది. సో ఆ స్టేజ్లో ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా నెయ్యి తీసుకోండి. అయితే మొత్తం నెయ్యి ఒకేసారి వేసేయకుండా ఫస్ట్ 1/4 కప్పు దాకా నెయ్యి వేసుకుని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి గోధుమ పిండిని ఆ నెత్తిలో వేయించండి. ఇలా 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉంటే గోధుమ పిండి కలర్ అనేది లైట్ గోల్డెన్ షేడ్లోకి టర్న్ అవుతుంది. అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గోధుమ పిండి నెత్తిలో వేగేలోపు పక్కన వేరే బర్నర్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా నీళ్లు వేసి మరిగించండి. ఇలా గోధుమ పిండి అనేది చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మరుగుతున్న నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుతూ ఉండండి. ఇలా వేడి నీళ్లు వేసి కలిపేటప్పుడు మనం మైసూర్ పాక్ చేసేటప్పుడు ఎలా అయితే గుల్లదనం వస్తుందో అలా వస్తుందన్నమాట. సో లో ఫ్లేమ్లోనే ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేస్తూ ఉండండి. వాటర్ పూర్తిగా అయిపోయేసరికి పిండి టెక్స్చర్ అనేది ఇలా సాఫ్ట్గా స్మూత్గా అయిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మిగిలిన నెయ్యిలోంచి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని బాగా కలపండి. అంతా కలిసిపోయిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 లేదా 1.5 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని కానీ పంచదారని కానీ వేసుకోవచ్చు. నేను హెల్దీ వేలో చేయడం కోసం ఓన్లీ బెల్లాన్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. బెల్లం వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కూడా గరిటతో కలుపుకుంటూ బెల్లాన్ని కరగబెట్టుకోండి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకుని మిక్స్ చేసుకోండి. అలాగే కొద్దిగా ఫ్లేవర్ కోసం చిటికెడంతా కుంకుమ పువ్వుని కూడా వేస్తున్నాను. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ హల్వా అనేది దగ్గరికి అయ్యేంత వరకు మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ ఈ హల్వాలోంచి నెయ్యి అనేది సపరేట్ అవుతూ ప్యాన్కి ఇలా స్టిక్ అవ్వకుండా ఒక ముద్దలా ఫామ్ అయ్యేంత వరకు కూడా హల్వాని ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ నెయ్యి అనేది హల్వాలోంచి సపరేట్ అవుతుంది కదా, ఇక ఎక్స్ట్రా నెయ్యి యాడ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో మనం నెయ్యి అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ముందే ఎక్కువ వేసేస్తే హల్వాలో నెయ్యి ఎక్కువయ్యి స్వీట్నెస్ని ఈ నెయ్యి డామినేట్ చేసేస్తుంది అనమాట. హల్వా అయితే రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆపేసేయచ్చండి. స్టవ్ ఆపిన తర్వాత శనగ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసేసి బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు, అది కూడా హెల్దీ వేలో. సో మరి ఈ వీట్ హల్వాని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.